దయచేసి జన సైనికులు ఎవరు కూడా నిరుత్సాహపడద్దు. మీరు ప్రభుత్వానికి సిగ్గు వచ్చే విధంగా, బుద్ధి వచ్చే విధంగా రేపు ఒక్కరోజు లక్షలాది జనసేన క్రియాశీలక సభ్యత్వాలు నమోదయ్యే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జన సైనికులందరూ కూడా మనం బెనిఫిట్ షో చేద్దామనుకున్న మనం డబ్బులు క్రియాశీలక సభ్యత్వం మనం 500 రూపాయలతో క్రియాశీలక సభ్యత్వం చేయించుకుని మరి మన జనసేన పార్టీని మరింత బలోపేతం చేయాలని చెప్పి కుళ్ళు కుట్ర కుతంత్రాలతో కుళ్ళిపోయిన రాజకీయ వ్యవస్థ సమూలంగా మార్పు రావాలంటే పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి కావాలి. జయ జనసేన. నమస్తే అండి, నా పేరు పాటంశెట్టి సూర్యచంద్ర, జక్కంపేట నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జిని. ప్రపంచ వ్యాప్తంగా ఎప్పుడా ఎప్పుడా అని ఉత్కంఠతో ఎదురు చూస్తున్నటువంటి జనసేన పార్టీ అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు భీమల నాయక్ సినిమా రేపు రిలీజ్ అవుతుంది. అందరూ కూడా మరి ఆయన సినిమా చూడాలని చెప్పేసి ఎంతో ఆతృతతో ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరి భీమలా నాయక్ సినిమాకి మరి ముందస్తు షోని నిషేధించాం అని చెప్పేసి ప్రకటించడం అనేది చాలా బాధాకరమైన విషయం. తెలంగాణ ప్రభుత్వం ప్రేక్షకుల యొక్క మనోగతాన్ని అర్థం చేసుకుని అక్కడ 5 షోలకి పర్మిషన్ ఇస్తే ఇక్కడ మాత్రం మరి పవన్ కళ్యాణ్ గారిని అణగదొక్కాలి, పవన్ కళ్యాణ్ గారిని ముందుకు రానివ్వకూడదని దురుద్దేశంతో మరి అదనపు షోలకి ఇక్కడ కట్టడి చేసి ఎంఆర్ఓల్ని విఆర్ఓల్ని అందరినీ కూడా ప్రతి థియేటర్ దగ్గర కూడా కాపలా వేయడం అనేది మీ యొక్క సయోందాలకి ఇది నిదర్శనంగా మేము తెలియజేస్తా ఉన్నాం. మీరు సినిమా రేట్లు తగ్గించాలి లేకపోతే పవన్ కళ్యాణ్ గారిని దెబ్బతీయాలని మీరు ఆలోచించడం కాదు. మీరు చేసే పనులు ఒకసారి మీరు చూసుకోండి. నిన్ననే రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా వీడియో సంచలనం రేకి తిరుగుతూ ఉంది. మరి గుండుగించుకుంటే రెట్టింపు, దేవుడు దర్శనం చేసుకుంటే రెట్టింపు, వ్రతానికి రెట్టింపు, ప్రతిదీ రెట్టింపు 4-5 రెట్లు పెంచుకుంటా ఉన్నారు. మీరు పవన్ కళ్యాణ్ గారు సినిమాకి మీరు భయపడతా ఉన్నారు, మీరు బొచ్చపోస్తున్నారని చెప్పేసి మేము నిజంగా మీకు దమ్ము ధైర్యం సిగ్గు లజ్జ ఉంటే మీకు భయం లేదు, మీకు చిత్తశుద్ధి ఉందని చెప్పేసి మేము నమ్ముతాం.